ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై సిట్ దూకుడు పెంచింది. ప్రభుత్వం నియమించిన సిట్ టీమ్ హింస జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తోంది. స్వయంగా పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. గొడవలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎవరి మధ్య గొడవలు మొదలయ్యాయి, ఏ పార్టీలు హింసలో పాలు పంచుకున్నాయి, హింస జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకున్నారా లేదా, ఏదైనా నిర్లక్ష్యం కనిపించిందా అనే కోణంలో పరిశీలన చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో సిట్ టీం పర్యటిస్తోంది. ఘర్షణలపై అధికారుల నుంచి వివరాలను సేకరిస్తోంది. రేపు చిత్తూరు అనంతపురం జిల్లాలో సిట్ బృందం పర్యటించనుంది. సిట్ వస్తుందన్న సమాచారంతో ముందుగానే రెవెన్యూ అధికారులు పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలో ఉన్న స్థానికులను అడిగి పరిస్థితులను తెలుసుకున్నారు. గొడవలు జరిగిన ప్రాంతాలను కూడా సందర్శించారు. డిఎస్పీ ర్యాంక్ అధికారుల ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నాయి సిట్ బృందాలు. ముందు జాగ్రత్త చర్యగా అనంతపురం జిల్లా తాడిపత్రికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని పంపిస్తున్నారు. రైట్, ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై సిట్ దూకుడు పెంచింది. రైట్, ఏపీలో ఎన్నికల తర్వాత ఎక్కడైతే హింస జరిగిందో ఆయా ప్రదేశాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించి చెప్పడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు అనంతపురం నుంచి శ్రీనివాస్, గుంటూరు నుంచి కృష్ణ. ముందుగా మనం గుంటూరుకు వెళ్దాం. కృష్ణ, ప్రజెంట్ ఎన్నికల తర్వాత సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఎటువంటి పర్యవేక్షణ కనిపిస్తోంది? థ్యాంక్ యూ. పోలింగ్ జరిగిన రోజు నుంచి అంటే పోలింగ్ డే నుంచే పెద్ద ఎత్తున ఘర్షణలు అయితే చెలరేగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నరసరావుపేట అంటే పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మనం ప్రస్తుతం ఇదే హెడ్ క్వార్టర్లో నరసరావుపేటలో 13వ తేదీ దాదాపుగా రణరంగం జరిగింది. ఎందుకంటే టీడీపీ వైసీపీ వర్గాలు బాహాబాహీకి దిగటం, ఇక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవటం, ఆ తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగటం వంటి అంశాలు జరిగాయి. దీంతో ఇక్కడ పోలీసులు రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఇరు వర్గాలు పెద్ద ఎత్తున బాహాబాహీకి దిగటం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా దాదాపుగా చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత రాత్రికి సాయుధ బలగాలు అదేవిధంగా కేంద్ర బలగాలు దిగిన తర్వాత పరిస్థితి మాత్రం అప్పుడు అదుపులోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు పాత్ర ఏంటి, ఇక్కడ ఇంత పెద్ద ఘర్షణ జరగడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని తేల్చడానికి ఎన్నికల కమిషన్ సూచనతో డీజీ ఎవరైతే ఇక్కడ సిట్ అధికారిని సిట్ బృందాన్ని నియమించారు. సో ప్రస్తుతం సిట్ అధికారులు పల్నాడు ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సో ఏసీబీ విభాగానికి చెందినటువంటి అడిషనల్ ఎస్పీ సౌమ్యలత ప్రస్తుతం నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే స్పెషల్ బ్రాంచ్ విభాగానికి సంబంధించినటువంటి సిఐలు ఉన్నారో వాళ్ళు ఎలా అక్కడ యాక్ట్ చేశారు, అదేవిధంగా ఇంత గొడవ జరుగుతుంటే ఇంత ఘర్షణ జరుగుతుంటే ఏం పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారణ అధికారులు అడుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా 2 టౌన్ పోలీసులు, రూరల్ పోలీసులు, నరసరావుపేట రూరల్ పోలీసులు మొత్తంగా ఘర్షణ జరుగుతున్నప్పుడు ఎలాంటి యాక్షన్ చేశారు, ఎలాంటి యాక్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా తమ విచారణలో అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పల్నాడు బేస్ చేసుకొని అంటే ఇక్కడ నరసరావుపేట బేస్ చేసుకొని ఫస్ట్ గొడవలు జరిగాయి. ఆ తర్వాత కారంపూడి, ఆ తర్వాత పిడుగురాళ్ళ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కొన్ని గ్రామాల్లోకి ఘర్షణలు జరగడం జరిగింది. అదేవిధంగా మాచర్లలో చాలా కీలకంగా మాచర్ల ప్రాంతంలోని వెల్దుర్తి ప్రాంతం కానీ రెంటాల ప్రాంతం కానీ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. సో ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి గొడవలను కంట్రోల్ చేసేదానికి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు? సో ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీని బిందు మాధవ్ను సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. ఆ తర్వాత నూతనంగా ఇప్పుడు ఈరోజు మల్లికా గర్గ్ను నియమించింది. సో ఆ అధికారి, ఒక ఐపీఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేసేంత వరకు పరిస్థితి వెళ్ళింది. అంటే ఆ స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. సో ఇప్పుడు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విభాగానికి సంబంధించినటువంటి ఏసీబీ విభాగానికి సంబంధించినటువంటి సౌమ్యలత ఇక్కడ విచారణ ప్రారంభించారు. మొత్తం ఆ రోజు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో 4 ఇన్స్పెక్టర్లు కీలకంగా, ఎస్బీ విభాగానికి సంబంధించినటువంటి 2 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే గొడవలు మొత్తం కూడా జరిగింది ఈ ప్రాంతంలోనే కాబట్టి అసలు హింస ఎందుకు చెలరేగింది, ఏ ఉద్దేశంతో చెలరేగింది, దీంట్లో పాలు పంచుకుంది ఎవరు అనేటువంటి కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు పట్టణ పోలీసులు, రూరల్ పోలీసులు ఇద్దరిని కూడా ఈరోజు విచారిస్తూ ఉన్నారు. సో
ఇది పూర్తయిన తర్వాత అంటే ఇప్పటికే సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఫుటేజ్ని ఆ రోజు గొడవలు జరిగినప్పుడు సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో గొడవలు జరిగినప్పుడు ఎలాంటి కేసులు కట్టారు, ఆ సెక్షన్లు ఈ కేసులకు అప్లికేబుల్ అవుతాయా లేవా, లేదంటే కొంతమందిని ఉద్దేశపూర్వకంగా ఈ కేసుల్లో చేర్చారా, లేదంటే గొడవల్లో ఉన్న వాళ్ళని కూడా తప్పించారా, ఈ మొత్తం విషయాన్ని కూడా విచారణ అధికారులు స్టడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు అంటే కొంత సీసీ ఫుటేజ్ డేటా తీసుకోవటం, ఆ తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయటం, తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే క్షేత్రస్థాయిలో ఎక్కడైతే గొడవలు జరిగాయో, ఎక్కడైతే అల్లర్లు చెలరేగాయో, ఎక్కడైతే దాడులు జరిగాయో, ఎక్కడైతే రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన జరపనున్నట్లు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అయితే అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి సౌమ్యలత విచారణ చేపట్టారు. ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అంటే ఇప్పుడు నరసరావుపేటలో పూర్తవుతుంది సత్తెనపల్లి, అదేవిధంగా గురజాల నియోజకవర్గం, మాచర్ల, ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అంశం ఉందనేది అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రేపు ఈ మొత్తంగా నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డేటా తీసుకోవటం, గొడవలకు కారణమైనటువంటి అంశాలను కూలంకుషంగా తెలుసుకోవటం, ఇది రెండు రోజుల్లో అంటే 48 అవర్స్లో అంటే సోమవారం రోజు ఎన్నికల కమిషన్ ముందు కానీ లేదంటే డీజీపీ ముందు కానీ ఈ మొత్తం కూడా జరిగిన విచారణ అంశాలన్నిటి కూడా అక్కడ ఉంచాలి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రేపు విచారణ పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక నరసరావుపేటలో విచారణ జరుగుతుంది, తర్వాత ఎటువైపు నుంచి విచారణ చేస్తారు, మాచర్ల వైపు వెళ్తారా లేదంటే అదనంగా వేరే బృందాన్ని పంపిస్తారా అనే అంశం కూడా ఇప్పుడు కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నరసరావుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో అయితే విచారణ కొనసాగుతుంది.